హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. స్టూడెంట్స్, మన కామెంట్ సెక్షన్లో చాలామంది ఏంటంటే వాళ్ళ ఎంసెట్ ప్రిపరేషన్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ సరిగ్గా లేదు అని, కొన్ని పాండమిక్ కండిషన్స్ వల్ల వాళ్ళ ప్రిపరేషన్స్ ఇంప్రాపర్గా ఉన్నాయని. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నది ప్రాపర్గా బూస్ట్ అవ్వడానికి అండ్ వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఒక ప్రాపర్ స్ట్రాటజికల్ వేలో రావడానికి కొన్ని సజెషన్స్ మన ఛానల్ నుంచి అందిస్తున్నాం స్టూడెంట్స్. ఆ సజెషన్స్ కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు 80 మార్క్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ టిప్స్ మీరు తీసుకోండి. అండ్ దీంతో పాటుగా మన ఛానల్లో ఎంసెట్ ప్లేలిస్ట్లో కనుక మీరు వెళ్తే ఫిజిక్స్ బేస్డ్ ఆన్ కొన్ని గన్ షాట్స్ అండ్ కొన్ని ట్రిక్స్, అలా కెమిస్ట్రీ బేస్డ్ ఆన్, అలా అన్ని సబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ మన ఛానల్లో ట్రిక్స్ అండ్ మీకు సజెషన్స్ అన్నది మేము అప్లోడ్ చేయడం జరిగింది. అవి చూస్తే కనుక మీకు ఇంకా బెటర్ ఐడియా అన్నది వస్తుంది. సో ఈ లాస్ట్ మినిట్ స్ట్రాటజీలో మీకు మేము అందించేవి ఏంటి సజెషన్స్ అంటే, ఫస్ట్ మీరైతే 5 ప్రీవియస్ ఇయర్స్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఎన్ని స్టూడెంట్స్? 5 ప్రీవియస్ ఇయర్స్ మీరు పర్ఫెక్ట్గా చూసుకోవాలి అండ్ 5 మాక్ పేపర్స్ లేదా శాంపుల్ పేపర్స్ మీరు టెస్ట్ రాయాలి. సో అండి, 5 ప్రీవియస్ పేపర్స్ చూసుకోవాలి, ఇంకా 5 మాక్ పేపర్స్ అనేది మీరు చూసుకోవాలి. వీటితో పాటుగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్లోని అన్ని ఫార్ములాస్తో పాటుగా మీకు బాగా వచ్చినవి మాత్రమే చూసుకోండి, రానివి లైట్ తీసుకొని విడిచిపెట్టేసేయండి. ఇకపోతే ఎంపీసీ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీకి ఎక్కువ ఫోకస్ ఇవ్వండి, ఫిజిక్స్ సమ్స్ మీద మీరు మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి. ఫిజిక్స్లో ఏంటంటే కొంత థియరిటికల్ పార్ట్లుగా వచ్చే చాప్టర్స్లోనే మీరు చూసుకుంటే మీకు బాగుంటుంది. థియరిటికల్ చాప్టర్స్ నుంచి ఏవి బాగా వస్తాయన్న విషయం మనం గన్ షాట్ ఆఫ్ ఫిజిక్స్ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే బైపీసీ వాళ్ళు కూడా బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి, ఫిజిక్స్ని కొంత లైట్ తీసుకోండి. మీకు బాగా వచ్చిన చాప్టర్స్, అలాగే ఏవైతే థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతడం జరుగుతుందో అవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే మిగతా ఫిజిక్స్ బిట్స్ అన్నీ కూడా మీ గెస్ వర్క్తో మీరు అప్లై చేయండి. మన ఛానల్లో కూడా అలా ఎలా గెస్ చేయాలి అనే డీటెయిల్స్ మీద కూడా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మన ప్లేలిస్ట్, ఎంసెట్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి, మీకు ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది స్టూడెంట్స్. సో మీరు ఈ విధంగా 5 ప్రీవియస్ పేపర్స్, 5 మాక్ పేపర్స్ అండ్ దాంతోపాటుగా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఫార్ములాస్ అండ్ మీకు వచ్చిన నోన్ టాపిక్స్ మాత్రం చూసుకుంటూ ఫిజిక్స్ని అవాయిడ్ చేస్తే కనుక మీ పోర్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఫిజిక్స్ అవ్వడానికి 25% ఆఫ్ పోర్షన్ అవ్వడానికి ఉంటుంది, కానీ 40% ఆఫ్ కష్టం మీకు పక్క వెళ్ళిపోతుంది. సో 60% మీకు హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అలాంటి టైం వేస్ట్ అయ్యే సబ్జెక్ట్ని మనం కొంచెం పక్కకు పెట్టేసి అందులో కేవలం ఈజీగా ఉన్న థియరీగా ఉన్నాయి మాత్రమే చూసుకుని మిగతా అంతా కూడా టైం అంతా కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎంపీసీ వాళ్ళు, అదే బైపీసీ వాళ్ళు బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ టైం చాలా సేవ్ అవుతుంది, మీరు ఎక్కువ పోర్షన్ని కవర్ చేయగలుగుతారు. ఫిజిక్స్ దగ్గర ఉండిపోయి అక్కడే ఇరుక్కుపోయి ఇంకో విషయం, లాస్ట్ మినిట్లో ఫిజిక్స్ని ఎక్కువ పట్టుకున్నారనుకోండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కోల్పోతారు. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కోల్పోయే ఏ పని కూడా మీరు చేయకండి దయచేసి. సో ఈ విధంగా ఈ 4 సజెషన్స్ ఏంటి, 5 మాక్ పేపర్స్, 5 ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లోని ఫార్ములాస్ అండ్ మీకు నోన్ టాపిక్స్ పర్ఫెక్ట్గా చూసుకుని అండ్ 4th టఫ్గా ఉన్న ఫిజిక్స్ టాపిక్స్ని టచ్ చేయకపోవడం. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా 80 దాకా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. అండ్ వీటితో పాటుగా మా ట్రిక్స్, మా టిప్స్ అన్నవి మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే మీకు చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. ఐ హోప్ మీకు ఈ సజెషన్స్ చాలా నచ్చి ఉంటాయి అనుకుంటున్నాం స్టూడెంట్స్. చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.